चंद्रबलम तदेव विद्याबलम दैवबलम तदक्षिणाय यत्र योगीश्वर कृष्ण यत्र पार्थो गुरुर्ग्रह तत्र श्रीविजयोर्भूत गुरुवा नेत्र सर्वेभ्यो देवेभ्यो सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो वर्षे भरतखंडे मेरोदक्षिण दिग्भागे श्रीशैलादलक्ष्मीनिवासगृहे हरिहरसन्निधवत्य ब्रह्मण द्वितीय प्रवर्ते श्रीशैलोऽन्तर्गतये प्रथमोपाधेय अस्मिन् वर्तमान चांद्रमान चष्टादि शार्वारि नाम संफलनी रियाफल पुष्पाज अश्च पुष्पिणि बृहस्पति రాయకలం ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది. చిట్టాల చాకలి ఐలమ్మ మరి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసమని సబ్బండ కులాల కోసం పోరాడిన వీరవనిత. నాటి రజాకర్ల కాలం నుండి ఎంతో కష్టాలకు ఉడదూర్చి రజాకర్లను తరిమికొట్టిన వీరవనిత. ఒక మాకులం కోసమనే కాకుండా సబ్బండ కులాల కోసం కూడా వెట్టి చాకిరి నుంచి అందరిని విముక్తి చేసిన వీరవనిత. జోహార్ చాకలి ఐలమ్మకు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అందరికీ శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంగా మరి ఇవన్నీ మనం ఈ నాయకులను గుర్తించే అవకాశం మనకు వచ్చింది. మరి నిజంగా కూడా ఇప్పుడు
తెలంగాణ వస్తే ఎంత అభివృద్ధి జరుగుతానుకున్నా అంత జరగకుండా మనము ఏ ఆశయాల కోసమైతే అసలు రాష్ట్రం తీసుకున్నామో అవి నెరవేరకుండా ఇంత ఇంత అభివృద్ధి జరుగుతూ ఈ నాయకులను మాత్రం గుర్తిస్తూ వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి మరి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మరొక మిత్ర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రాంత రాష్ట్ర ఆడబిడ్డ ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు రజాకర్లతో భూస్వామ్య పెట్టుబడిదార వర్గాలతో పోరాటం చేసి ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు భూమి కోసం ముక్తి కొరకు ఒక వీర వనితగా సాకల ఐలమ్మ కేవలం ఒక రచకులకే ఆదర్శవంతురాలు కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా భావించేటటువంటి ఆడబిడ్డ మన చిట్యాల ఐలమ్మ అని చెప్పని చెప్పక తప్పదని చెప్పుకుంటున్నాను నేను వాస్తవంగా ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఒకవైపు రజాకర్ల దాస్తికం ఇంకోవైపు గ్రామీణ ప్రాంతంలో భూస్వాములు పెట్టుబడిదారు వర్గాల దాస్తికం నిరంకుశత్వం కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితులలో నిమ్న వర్గాల కొరకు వారి విముక్తి కొరకు ఒక ధీర వనితగా వీర వనితగా మరి ముందు నిలిచి పోరాటం చేసి తెలంగాణ ప్రాంత విముక్తి కొరకు అగ్రభాగాన్ని నిలిచినటువంటి ఒక ఐలమ్మ గారి విగ్రహాన్ని ఈరోజు మన జగిత్యాల పట్టణం నడిపొడ్డున చింతకుంట చెరువు మరి కట్టపై ఏర్పాటు చేసుకోవటము ఇలా యావత్ జగిత్యాల ప్రాంతాన్ని గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఐలమ్మ గారి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం అంటే ఇలా ఆమె జీవిత చరిత్ర ఆమె ధైర్య సాహసాలు మనం పునిపుచ్చుకునే విధంగా ఆమె ఏ విధంగా పెట్టుబడిదారు వర్గాలను ఎదిరించి నిమ్న వర్గాల వరకు సమాజంలో నిరుపేద వర్గాల హక్కుల సాధన కొరకైతే పోరాటం చేయడం జరిగిందో మనం మరి ఆ విధంగా నిలిచి పోరాటం చేయగలిగినప్పుడు మాత్రమే ఆమెకు నిజమైనటువంటి ఒక నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పని పేర్కొన తప్పదని చెప్పంటుంది. ఇలా సమాజంలో రజకుల పాత్ర గణనీయమైంది వాస్తవం చెప్పాలని చెప్పండి. ఇలా హైందవ సమాజంలో రజకుల పాత్ర లేకుంటే అసలు ఏ కార్యక్రమం లేదు. ఇలా సరే పట్టణాలు ఆధునీకరణ కులవృత్తులు కొంత కనుమరుగుతున్నట్లు పరిస్థితులు వేరు కానీ మనం ఒకసారి గత స్మృతులను నెవరు వేసుకుంటే ఆనాడు ఏదైతున్నదో మన హైందవ సమాజంలో ఏ శుభకార్యం చేపట్టబడాలన్నా ఏ కార్యక్రమం చేపట్టబడాలన్నా రజకులు లేందే అసలు ఏ కార్యక్రమం ఆరంభమయ్యేది కాదని చెప్పంటున్నాను. వదిలిడితే మీరు పురుడే కానీ పుట్టెంటికలే కానీ వీళ్ళ ఇంట్లో పిల్ల పెద్దదైనా కానీ వీళ్ళ పెళ్ళి ఏర్పాట్లు మనకు పెళ్లి మంటపంలో పూలు పోసలే కానీ మీరు ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నాను. ఏదైనా కానీ మన రజక సూత్రంతో చేపట్టబడే కార్యక్రమాలని చెప్పంటాను. అంటే ఆ అనుబంధం చెప్తున్నాను హైందవ సమాజంలో రజకుల యొక్క పాత్ర ఆ అనుబంధాన్ని నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. మరి ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు మరి రజకుల యొక్క పాత్ర మరి దాన్ని ప్రత్యేకంగా పేర్కొంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆరంభంలో చాకలి ఐలమ్మ గారు ఏదైతుందో ఏ స్ఫూర్తితోని ఏ ధైర్య సాహసాలతోని ఆనాటి నైజాం రాజును ఎదిరించి పోరాటం చేయడం జరిగిందో ఒక విధంగా ఆ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని మనం బలోపేతం చేసుకోవడం జరిగిందని చెప్పని పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. అలా ఏ స్ఫూర్తితోని ఇలా ఏ ఐలమ్మ గారి ఆదర్శాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో
ఆదర్శాలు ఆ హక్కుల సాధన కొరకు అందరం కూడా మరి కలిసికట్టుగా పోరాటం చేస్తున్నటువంటి ఆవశ్యకత ఉందని చెప్పంటూ నేను మీరు భవిష్యత్తులో నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నాకు ఈ ప్రాంతంతో మీతో ఉన్నటువంటి ఒక అనుబంధం ఈనాడు కాదని చెప్పంటున్నాను. నా నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో చెప్పంటూ నేను నానాటి నుండి ఈనాటి వరకు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించి నన్ను ఒక కుటుంబ సభ్యునిగా ఎంచుకొని నన్ను ఆదరించి ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడినటువంటి ఒక మన రచక సోదరులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలా మీ ప్రాంతమే కానీ మీ హక్కులే కానీ ఏ సమస్య ఉత్పన్నమైనా కానీ నేను ఏ హోదాలో ఉన్నా ఈ హోదా లేకున్నప్పటికీ కూడా ఒక పౌరుడిగా నేను మీకు ఎప్పటికీ అండగా నిలుస్తాను చెప్పండి. ఇలా ప్రభుత్వ పరంగా లభించేటటువంటి ఒక హక్కుల సాధనే కానీ వాస్తవంగా మీ సమాజంలో మీకు లభించాల్సినటువంటి ఒక పాత్ర మీ యొక్క హక్కులు కల్పించడానికి ఎప్పుడూ నేను మీకు అండగా నిలడం జరుగుతుందని చెప్పని నేను పేర్కొంటూ వాస్తవంగా నేను ఉదయమే రాయకలు భవిష్యత్తు లోపల ఎదుగుతుందో ఇవాళ మనమందరం కూడా ఇలా ఏ స్ఫూర్తితో నైలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుందామని చెప్పంటారు ఐలమ్మ యొక్క జీవిత చరిత్రను ఏదైతే ఉందో మన పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా ఇలా పాఠశాల స్థాయిలో ఏవైతే పాఠ్యాంశాలు రూపొందించడం జరుగుతుందో అందులో ఆనాడు నైజాం రాజ్యానికి ఎదురుచి భూస్వామ్య పెట్టుబడిదారు వర్గాలకు ఎదురొడ్డి పోరాటం చేసిన వీరవనిత కాబట్టి ఇలా మన పాఠశాల స్థాయి పాఠ్యాంశాలలో ఐలమ్మ గారి యొక్క జీవిత చరిత్రను అందులో పాఠ్యాంశంగా పేర్కొనాలని చెప్పని నేను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోరుతున్నాను. అది రాయి